ఎలక్షన్లు వస్తున్నాయి రేపు వస్తున్నాయి అనే రోజు ఒక తిరిగ మాట్లాడుతున్నారు ముందస్తుకు పోతాడని పోవడని రకరకాలుగా మాట్లాడుతుంది ఏదనుకున్నా కానీ ఎక్కువ ఎక్కువ పోతే సంవత్సరం కంటే ఎక్కువ లేవు ఎక్కువ లెక్కువ సంవత్సరం ఉన్న తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ అది ఎలక్షన్ వాతావరణం రావాల్సిందే ఎలక్షన్లకు పోవాల్సిందే సో ఈ టైంలో సార్ ఒకవేళ ఆరు నెలలకు ఏడాదికి వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి అనుకుంటే మొత్తం ఢీలా పడి ఉన్నది ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ముఖం ఆడిపోయి ఉన్నది టీఆర్ఎస్ ఇలా చూసుకుంటేందుకు పదకొండు మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు పదకొండు మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు రకరకాల పదవులు అంతా మోతేవర్లే ఉన్నారు అదే మరి ఈ జిల్లాలో ఇంతమంది మోతేవారులు ఉన్నారు ఇంతమంది ఉన్నారు రేపెన్ని సీట్లు గెలుస్తాయి అనేది ఒక అంచనా వేస్తే ఒక ఆలోచన చేస్తే పబ్లిక్ పల్స్ కనుక తీసుకోగలిగితే పదకొండుగా పన్నెండు కాన్స్టిట్యున్సీలలో ఒక్కటి కూడా గట్టిగా ఇది గెలుస్తామని చెప్పలేము అది కాదు కదా ఒక ఐదు ఆరు సీట్లు ఖచ్చితంగా ఈ అభ్యర్థులు గెలవరు అని ప్రజలు తిరస్కరించినటువంటి సీట్లే ఉన్నాయి దాంట్లో ఆ సీట్లు ఆ లిస్టు కూడా నేను వివరాలు ఇస్తాను సో దీంట్లో ఎందుకు ఈ పరిస్థితి అంటే ప్రజలకు ప్రభుత్వం దూరమైంది ఇక్కడ ఉన్నోళ్ళు ఇప్పుడు పదవులల్లో ఈ ప్రోటోకాల్ వాహనాలు ఆర్బాటము పవరు పవర్లో ఉన్నమని తిరిగేటోళ్ళు ఎగిరేటోళ్ళు దునికిటోళ్ళు వీళ్ళెవరు ప్రజానాయకులు కాదు ప్రజల నుంచి వచ్చినోళ్ళు కాదు ఏదో ఆ వచ్చిన వచ్చినోళ్ళు గెలిచిన వాళ్ళు పదవులలో వచ్చినోళ్ళు సగం మంది ఏమో ఇట్లా కేసీఆర్ ఆ భూమిలో వచ్చి ఆ ఉద్యమ భూమిలో వచ్చి పదవులు తీసుకునే వాళ్ళు మిగతా వాళ్ళేమో బిర్యానీ వండినాక పల్లెం పట్టుకుని ముందరుసలు వచ్చినోళ్ళు వీళ్ళు ఒక లైను ఇప్పుడు ఉద్యమకారుల దృష్టిలో ఏంటంటే ఈ దొంగలకు వీళ్ళు పెడుతున్నారు దొంగలను కూర్చోబెట్టినాక వాళ్ళ దగ్గరికి పోయి మేమేమి అడుగుతామని దాంతో వీళ్ళు దూరంగా ఉంటున్నారు సో వీళ్ళంతా ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులే వీళ్ళంతా పోయి రేపు ప్రజల దగ్గరికి పోవాలి వీళ్ళు పోతారా వీళ్ళు ప్రజా నాయకుల ప్రజలతో ఏమన్నా సంబంధాలు ఉన్నాయా వీళ్ళకు కనీసం ఎవరన్నా ఇప్పుడు పెద్ద పెద్ద పదవులలో ఉన్న వాళ్ళు ఒక్కరు గట్టిగా నేను ఈ సీట్ల పొడి చేసి గెలుస్తా అని చెప్పగలిగేటోడుండ తను గెలవగా ఇంకో పక్క సీట్లలో రెండు సీట్ల మీద ప్రభావం చూపిస్తా అని చెప్పేటోళ్ళు ఉండరా ఎంతసేపు ఉన్నా పంచాయతీలు పెట్టడము మంది గోషులు పీకడము ఏమైనా ఉంటే కాంట్రాక్టర్లు ఏలు పెట్టడము ఏమైనా ఉంటే జేబులు నింపుకోవడము ఇంట్లో ఘర్చలు నింపుకోవడం ఈ పని తప్ప ప్రజలకు అక్కరైనటువంటి పనులు చేయలేదు ప్రజల్ని కలవలేదు ప్రజల్లో ప్రజల్లో వీళ్ళకి గుర్తింపు లేదు ఇటువంటి వాళ్ళని నమ్ముకొని రేపు ఎన్నికలకు పోతే ఎన్ని సీట్లు గెలుస్తాడు కేసీఆర్ ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ నల్గొండ జిల్లాలో తెలంగాణ పరిస్థితి అట్నే ఉన్నది తెలంగాణ ముచ్చట వేరు నల్గొండ జిల్లాలో ఒక్కరంటే ఒకరు టీఆర్ఎస్లో ప్రజానాయకులు లేదు అందరూ కారుణ్య నియామకాలే కారుణ్యం హండ్రెడ్ పర్సెంట్ కారుణ్య నియామకాలే పబ్లిక్లో ఎలక్ట్ అయినా వాళ్ళ ఫేస్ వాల్యూతో ఎలక్ట్ కాలే ఇవాళ వాళ్ళ ఫేస్ ఇవాళ మళ్ళీ పోయి పబ్లిక్లో పోయి మేము ఇది చేసినాము మళ్ళీ మాకు ఓటేయండి అని అడిగే ఫేస్ వాళ్ళు కూడా ఎవరు లేరు ఇది ఇవాళ పరిస్థితి పన్నెండు సీట్లకు పన్నెండు సీట్లు ఇవాళ టీఆర్ఎస్కి అనుకూలంగా లేవు టీఆర్ఎస్లో ఒక్క ఫేస్ వాల్యూ ఉన్న ఒక్క లీడర్ కూడా లేడు పబ్లిక్ లీడర్ లేడు ఫేస్ వాల్యూ ఉన్న లీడర్లు అన్ని కారుణ నియామకాలే ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని గోదావరి ఈదే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ అది గోదావరి ఈతడా మునుగుతాడా అనేది ఇక టైంకి పోదో ఆరు నెలలు అయితే తెలుస్తుంది